ప్రతి నెల వచ్చే జీతం కోసం ఓ కుటుంబం ఎంతగా ఎదురు చూస్తుందో అంతే ఆతృతగా దేశమంతా బడ్జెట్ కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యవహారానికి లెక్క పద్దు తేలేది బడ్జెట్తోనే. అందుకే ఈసారి ఏ రంగాలపై నిర్మలమ్మ ఫోకస్ పెడతారా అని టెన్షన్గా ఉన్నాయి. అటు మిడిల్ క్లాస్ కూడా బడ్జెట్ కోసమే వెయిట్ చేస్తుంది. ఎందుకంటే దేశంలో వేతన జీవులంతా బడ్జెట్ అంటే ఆశగా ఎదురు చూసేది వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో శుభవార్త ఉంటుందేమో అని. ఈసారి ఈ విషయంలో నిజంగానే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందా? ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండే ఛాన్స్ ఉంది? ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది మధ్యతరగతి జీవులే. అందుకే వారికి కాస్త దన్నుగా నిలబడడంతో పాటు వారి సేవింగ్స్ను కూడా పెంచేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 15 లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్నవారు 5 నుంచి 20% పన్ను పరిధిలో ఉన్నారు. 15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి మ్యాక్సిమం 30% ట్యాక్స్ తప్పడం లేదు. అందుకే వారికి కాస్త ఊరట ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతోపాటు కొత్త ఆదాయ పన్ను స్లాబుల మార్పుల గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మధ్య తరగతికి ఈ విషయంలో గుడ్ న్యూస్ చెబితే మంచిదే. టెక్నాలజీకి మోదీ సర్కార్ తొలి నుంచి పెద్దపేటే వేస్తుంది. దీనికి తగ్గట్టే కొన్ని రంగాలకు భారీ కేటాయింపులు ఉంటాయేమో అని ఆయా వర్గాలు ఆశపడుతున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంగతి చూస్తే సంస్కరణల పరంగా పెద్దపేట వేయాలని కోరుతోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహన రంగంపై నిర్మలా సీతారామన్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ వెహికల్ సెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎలక్ట్రిక్ వాహనాలకు మన దేశంలో బాగా డిమాండ్ ఉంది. పెట్రోల్ బిల్స్ పెరగడంతో ఎక్కువ మంది దీనిపై ఫోకస్ పెట్టారు. అందుకే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఫేమ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఫేమ్ 3పై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు ప్రకటిస్తుందా అని ఆ సెక్టర్ ఆశగా ఎదురు చూస్తుంది. హైబ్రిడ్ వెహికల్స్పై ట్యాక్స్ తగ్గిస్తే అది ఆ రంగం దూసుకుపోవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. విద్యుత్ వాహనాల సేల్స్ పెరగాలంటే ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు విరివిగా జరగాలి. దానికి రహదారుల నిర్మాణం కూడా తోడవ్వాలి. ఇలాంటి మౌలిక సదుపాయాలు పెరిగితే ఈ సెక్టర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇక జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ను కూడా చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనివల్ల వాటి ధరలు అందుబాటులోకి వస్తే వాహనాల వినియోగం పెరుగుతుంది. దీనివల్ల ఆటో రంగం విస్తరణకు ఇది తోడ్పడుతుంది. మరి స్వచ్ఛ ఇంధనం వైపు మొగ్గు చూపిస్తున్న ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దీంతోపాటు స్పేర్ పార్ట్స్పై జీఎస్టీని 18%కే పరిమితం చేయాలన్న డిమాండ్ కూడా చాలా కాలంగా ఉంది. అయితే వాహనాల వినియోగం కూడా దీనివల్ల పెరుగుతుంది. దీంతోపాటు వాహనాలు 15 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకుంటే అవి షెడ్కు వెళ్లాల్సిందే, వాటిని తుక్కు కింద మార్చాల్సిందే. ఈ విధానం ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత సక్సెస్ అవుతుంది. ఇక ఇన్సూరెన్స్ రంగంలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అది జరగాలంటే ఇన్సూరెన్స్ యాక్ట్ 1938కి మార్పులు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఈ విషయంపైన ఫోకస్ పెట్టింది. బీమా చట్టం 1938 ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు కేవలం జీవిత బీమా పాలసీలు మాత్రమే విక్రయించాలి. ఇక జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు హెల్త్, వెహికల్, ఫైర్, సి ఇలా ఇతర బీమా పాలసీలను కూడా అందించవచ్చు. సో ఈ పద్ధతి మారాలంటే కాంపోజిట్ లైసెన్స్ అవసరం. ఇది ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించవచ్చు. దీంతోపాటు మూలధన నిబంధనలు కూడా మార్చాలి. ఇదే జరిగితే ఈ రంగంలో కొత్త సంస్థలు పుట్టుకొస్తాయి. దీనివల్ల మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా బీమా సేవలు చాలా ఈజీగా అందించవచ్చు. ఇలాంటి సవరణలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన బిల్ రెడీ అయింది. ప్రస్తుతం దేశంలో 25 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు 32 జనరల్ ఇన్సూరెన్స్ బీమా సంస్థలు ఉన్నాయి. మరి ఈసారి నిర్మలమ్మ వేటిపై కరుణ చూపిస్తారో చూడాలి.